సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని దళితుల సమాధులను మున్సిపల్ అధికారుల అనుమతితో కాంట్రాక్టర్ కూల్చివేయడంతో వివాదానికి దారితీసింది. నేను పుట్టింది ఎన్నడు ఈ సమాధి ఎందుకు ఖరాబ్ చేసినావు? మేము ఇక్కడ పోవాలి, ఎడ కట్టుకోవాలి, మా సమాధి మాకు అక్కడ లేదా? నువ్వు ఇవ్వని నా సమాధి తీసేసి అది కాదా? ఇంకెక్కడ ఉన్నది జిల్లాలో పోదాం, ఏ జిల్లాలలో ఇవ్వలేవ్వాలి, ఎక్కడెక్కడ తీసేసినావు చూపించాలి నాకు. ఇప్పుడే వ్యవసాయం చేసుకోబట్టి బతకబట్టి కానీ నా సమాధి నువ్వు తీసేసినావంటే నువ్వు తక్కువ అని కాదు. ఎక్కడైతే మాకు సాగుభూములు ఉన్నాయో, భూమి కొనుగోలు పథకాలు ఉన్నాయో, గవర్నమెంట్ స్థలాలు అయితే మేము ఎప్పుడైతే ఆక్రమించుకున్నామో వాటాలో కూల్చివేస్తాను, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటాను, అన్న డబుల్ బెడ్రూమ్లు కడతాను, ప్లస్ పార్కులు కడతాను. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాదిగిరి మీదనే కుట్ర పొందుతుంది. మరి ఎందుకో అర్థమవుతలేదు. మరి ఒక ఇది కేసీఆర్ జిల్లా, ఒక సతీష్ బాబు ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీ ఇది. మీ దొరలు అయితే, రెడ్డిలు అయితే, మీ పార్టీలు అయితే వాడికి అయితే ఉంటే ఎక్కడైతే భూములు ఉన్నాయో అక్కడ భూములు కొనియండి. మా జాగాలకు వచ్చి మీరు అనవసరంగా చేస్తే మాత్రం కబర్దారు, చెప్పులతోనే కొడతాం. మా చెప్పులతోని కబర్దారు బిడ్డ, ఎవడైతే మా జోలికి వస్తాడో వాడిని చెప్పులతోనే కొట్టే పరిస్థితి అవుతుంది. కాబట్టి కబర్దారు, ఈ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలి, కాంట్రాక్ట్ ఇవ్వడో వాడిని లైసెన్స్ రద్దు చేయాలి, ఎవడైతే కూల్చివేసిండో ఆ జేసీబీని వెంటనే సీజ్ చేయాలి. లేని పక్షాన మా తెలంగాణ దళిత సంఘాల మాదిక సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వాటి పార్టీని ముట్టివేయడం జరుగుతుంది, కేసీఆర్ ఇల్లు ముట్టివేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అదేవిధంగా కమిషనర్లు రేపటి నుంచి కమిషనరేట్ ముందు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా రాస్తా రోకలు రేపు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇక ముందు మాదిగల జోలికి రాకుండా, మాదిగల స్థలాలను మరి ముట్టుకోకుండా రేపటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కబర్దార్ ఇంకోసారి మా మాదిగల జోలికి వస్తే దీనికి నష్టపరిహారం దాదాపు మా మాదిగలై, మా తాత ముత్తాతలై, మా అయ్యలై, మా అవ్వలే అందరి ఇక్కడ మేము సమాధులు పెట్టుకుంటే దాదాపు ఒక 500 సమాధులను కూర్చున్నటువంటి ఆ దుండగుని వెంటనే అరెస్ట్ చేయాలని మేము వెంటనే రేపు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటాం, హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాం. బిడ్డ మిమ్మల్ని ఉరిశిక్ష తీసేదాకా ఇసిపెట్టే ప్రసక్తి లేదు. ఈ కబర్దారు.